మనందరినీ మనం కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ గా మనం భావిస్తున్నాం. ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ రావాలండి, చదవండి, రిటర్న్ కావాలండి, అందుకని పరిస్థితులు ఆన్సర్ చేయాలని ఎక్స్పర్ట్స్. మనం ఎక్స్పర్ట్స్, మనం ప్రొఫెషనల్. కమ్యూనికేషన్ మీద లేకపోతే నువ్వు ఎగ్రికల్చర్ రెస్టారెంట్ యాక్టివిటీ చేయలేవు. ఇది స్ట్రాంగ్ కమ్యూనికేషన్. అయితే మొట్టమొదట అమ్మాయి చదవచ్చింది. అమ్మాయి ఏం చదివిందంటే, నేను నేను డీడీ అగ్రికల్చర్ విజయనగరం వాళ్ళ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళాను. నేను అంటే అమ్మాయి డీడీ అగ్రికల్చర్ విజయనగరం వాళ్ళ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళింది. అక్కడ చెప్పిన వ్యవసాయ యువతల గురించి విన్నది మా కమ్యూనిటీలో అందరికీ చెప్పాలి. నేను డీడీ అగ్రికల్చర్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళాను. అక్కడ చెప్పిన వ్యవసాయ యోజన గురించి తిరిగి వచ్చి నా కమ్యూనిటీ చెప్పాలి. ఇది ఇదే కదా మన పని. ఇప్పుడు మీరు ఇక్కడ చేయబోయేది అదే కదా, వెళ్ళి మా గురించి తెలుసుకుని మిలిస్ గురించి ఇవన్నీ ఎలా కోఆపరేట్ చేయాలి ఈ విషయం గురించి చెప్పాలి. అయితే ఆ అమ్మాయి చూడని చెప్పింది ఆ మాట. అదే మాట అలాగా 50 మందిలో తిరిగి ఏం చెప్పారు, సాయి కృష్ణ వచ్చింది. అది ఎలా మారింది అంటే డీడీ కెమెరా మర్చిపోయాడు. అదేనా నువ్వు చెప్పింది, నువ్వు చెప్పింది అదే. ఇప్పుడు ద ఫన్నీస్ థింగ్, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని మీకు తెలిసింది కదా. అయితే నాకు నువ్వు హలో స్వాతి, నువ్వు ఆ డీడీ అగ్రికల్చర్ విజయనగరం అదే మాట రమ్మని చెప్పావు. అది ఎక్కడ మారింది మాట చెప్పండి, ఎక్కడ మారింది, ఎక్కడ మారింది? నువ్వు అదే చెప్పావా, మర్చావా నువ్వు? చెప్పలేదు. ఓకే, నువ్వేం చెప్పావు? కమాన్, తప్పేం లేదు. ఎవరేం చెప్పినా టచ్ లేదు. నువ్వేం చెప్పావు? స్టార్టింగ్ నుంచి వాళ్ళు మర్చిపోయింది సార్. ఎక్కడ మర్చిపోయింది? ఒక, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఐదులో ఉంది. కారణం ఏంటంటే సగం మర్చిపోయింది. అయితే మీతో సగం నువ్వు చెప్పావు, చెప్పవా? ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ మారింది? అయితే నువ్వే డిగ్రీ కెమెరా లేదు, నువ్వే చెప్పవా? అలా మారదు కదా. ఇప్పుడు నేను దీని గురించి మార్చేవా, అమ్మాయి చెప్పినా ఏం చెప్పండి? మర్చిపోయాను. వెరీ గుడ్. నువ్వు అదే చెప్పావు అమ్మా, ఎందుకేం చెప్పండి.
సరే చెప్పలేదు సరే చెప్పలేదు ఇంకా మర్చిపోయింది సరిగా